నమస్కారం అండి అప్పారావు గారు. నమస్కారం సార్. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లాంటి కామెడీ షోలో మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అయిన మీరు మా షోకి రావడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ ఈ అద్దాలు ఇలా పెట్టారు? మీకు డౌట్ వచ్చింది కదండి. ఎందుకంటే నేను కమెడియన్ కాబట్టి ఇదేమో గ్లామర్ కోసం, ఇదేమో సైట్ కోసం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు బంగారు తెలంగాణలో 10 ఎకరాల సైట్ ఉందండి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాల సైట్ ఉంది. అందుకే ఈ రెండు వాడాలి నేను. ఇవన్నీ మీరు జబర్దస్త్ ద్వారా సంపాదించారా? 100%. అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి. మాది విశాఖపట్నం జిల్లా అక్కైపాలెం గ్రామం. మేము సిటీలోనే ఉంటాం. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. మా శ్రీమతి ఏమో టీచరు. మా అబ్బాయి ఎంసీఏ కంప్లీటెడ్. పాపకు మ్యారేజ్ చేస్తాం. హ్యాపీ ఫ్యామిలీ. జబర్దస్త్ ద్వారా ఆనందం, మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందం పొందుతున్నా. అసలు మీ నటనపై మీకు ఆసక్తి ఎలా పెరిగింది సార్? ఎలా స్టార్ట్ అయిందని మీరు గుర్తించారు? అంటే ఇది 1984 అండి. నా మొట్టమొదటి నాటిక మంచం మీద మనిషి. ఈ నాటికలో నేను మెయిన్ లీడ్ రోల్ చేశా. అది గౌరీ పరమేశ్వర ఉత్సవాలు జరుగుతాయి మా గ్రామంలో ప్రతి దీపావళి తర్వాత నుంచి. ఆ సందర్భంగా మేము ఏంటంటే ఒక 10 మంది కుర్రాళ్ళు కలిసి ఒక వేషం చేసాం. ఇంకా అక్కడి నుంచి ప్రతి మేడే ఫస్ట్ నాడు ఒక నాటకం వేయటం ఆనవాయితీ. అలాగే అక్కడి నుంచి అలా ప్రవేశం జరిగింది. నేను కూడా కాస్త కోస్త నాటకాలు ప్రవేశం జరగడానికి అదే కారణం. జబర్దస్త్ కోసం, జబర్దస్త్ ప్రేక్షకుల కోసం నేను చాలా కష్టపడ్డా. జబర్దస్త్ రావడం కోసం చాలా ఇంట్రెస్ట్ చూపించా, కానీ అవకాశం రాలా. అప్పుడు నాకు దండరాజు గారి టీంలో సత్యా గారు అని స్వామిరాయల ఫేమ్ అతను, అతను నా నెంబర్ ఏడుకొండల గారికి ఇచ్చి ఏడుకొండల గారు నాతో మాట్లాడారు. అయితే ఈ అవకాశం రాలా. కారణం ఏంటంటే ప్రతి టీంలో ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి నాకు అవకాశం రాలేదు. ఆ టైంలో నాకు అదృష్టం శంకర్ గారి రూపంలో వచ్చింది. శకలక్ శంకర్ గారి రూపంలో రావడం. బాబాయ్ నువ్వు రా బాబాయ్, నా టీంలో చేయి బాబాయ్ అని నన్ను చాలా అభిమానించాడు. ఈరోజు ఈ మీ ద్వారా పలకరించడానికి కూడా కారణం ఏంటంటే శకలక్ శంకరే. ఈ జబర్దస్త్ ముందు మీరు 50 పైన చిత్రాలు చేసింటారు. అవును. జబర్దస్త్ తర్వాత మీకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే నేను జబర్దస్త్ రాకముందు ఒక 50 సినిమాలు చేశానండి. అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర చేశారు. కృష్ణవంశీ గారు, క్రిష్ గారు, పూరి జగన్నాథ్ గారు, పెద్ద వంశీ గారు, చిన్ని కృష్ణ గారు, వీళ్ళ దగ్గర చేశా 50 సీరియల్స్ చేశా పెద్ద పెద్ద కంపెనీల్లో. తర్వాత ఒక 2000 ప్రదర్శన స్టేజ్ షోలు ఇచ్చా. ఇవేవి నా గుర్తింపు తీసుకురాలా. అంటే రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళకి నేను తెలుసు, బట్ ఇంత పాపులారిటీ, ఇంత ఆదరణ, ఇంత అభిమానం, ఇంత ప్రోత్సాహం, ఇంత ఆశీర్వాదం జబర్దస్త్కి వచ్చిన తర్వాత. దట్ మల్లెమాల గొప్ప షో అది. ఆ షో ద్వారా నాకు శకలక్ శంకర్ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా శకలక్ శంకర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీరు చాలా సినిమాల్లో యాడ్ చేశారు, ఇప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా యాడ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని మీరు ఎలా విశ్లేషించగలరు? అంటే సినిమాకి టీవీకి నటనలో పెద్ద తేడా ఏమి ఉండదండి. కారణం ఏంటంటే సినిమా అయితే ప్రాంప్టింగ్ ఉండదు, టీవీ అయితే ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పాలి. బట్ ఆర్టిస్ట్ బై హార్ట్ చేయగలిగితే టీవీ అయినా సినిమా అయినా సరే ప్రాంప్టింగ్ లేకుండా చెప్పొచ్చు. యాక్టింగ్లో పెద్ద తేడా ఉండదు అంతే. బాగుండడం అంటే ఇప్పుడు హెచ్బీ అంటారు, హోమ్ బాక్స్ అనేసి. అంటే ప్రతి ఇంట్లో టీవీ ద్వారా అయితే త్వరగా ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు మనం. సినిమా అనుకోండి ఒకేసారి పెద్ద స్పాన్, స్క్రీన్ చాలా పెద్దది కాబట్టి ఒకేసారి 2000 థియేటర్లో సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో రిలీజ్ అయిన తర్వాత మన భవిష్యత్తు మారిపోతుంది. ఇఫ్ ఇట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం. ఇంకా టీవీలో ఏంటంటే మనం ప్రతి నిత్యం టీవీ ఆదరణ ఎక్కువ ఉంది. ఇప్పుడు సినిమా కన్నా కూడా టీవీకి ఎక్కువ పాపులారిటీ ఉంది కాబట్టి టీవీ ఆర్టిస్టులు కూడా ఎవరికి తక్కువ కాదు. అలాగే సినిమా ఆర్టిస్టులు కూడా సినిమా కొద్దిగా పెద్ద స్పాన్ కాబట్టి త్వరగా క్లిక్ అవుతాం అంతే. ఒక విషయం అడుగుతాను సార్, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి. మీరు ప్రతి ఈ స్క్రిప్ట్ లో సెంటర్ తో పాటు చేసే తప్పదు, టీమ్ లీడర్ అవ్వాలి అనే కోరిక మీరు వెలుగుచ్చుతూ ఉంటారు. నిజంగా మీ మనసులో ఆలోచన ఉందా, టీమ్ లీడర్ అవ్వాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఉద్యోగం చేస్తారండి, ఫస్ట్ ఒక ఆఫీస్ బాయ్ గా చేస్తాడు. ఆఫీస్ బాయ్ అలా పోయి జూనియర్ క్లర్క్ అవుతాడు, తర్వాత సీనియర్ క్లర్క్, అదే కంపెనీకి ఒక అసిస్టెంట్ మేనేజర్, తర్వాత జనరల్ మేనేజర్, ఎండి, చైర్మన్ అవుతాడు. ఇవన్నీ ఎదుగుదల కదా. నేను శకలక్ శంకర్ టీంలో నేను ఎప్పుడు కూడా టీం లీడర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు.
అవడానికైతే నాకు శక్తి ఉంది, శక్తి సామర్థ్యం ఉంది, నేను చేయగలను. కానీ నేను ఎక్కువ మాట అన్నా టీమ్ లీడర్ చేయాలని, నా శకలక్ శంకర్ నన్ను టీమ్ లీడర్ చేస్తానన్న మాట ఇచ్చాడు. కారణం ఏంటంటే తన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎక్కువ సినిమాలు చేసేది వన్ అండ్ ఓన్లీ శకలక్ శంకర్. మిగతా వాళ్ళు కూడా బాగా స్పీడ్గానే ఉన్నారు, కానీ శకలక్ శంకర్ ఎక్కువ సినిమాలు. తను ఒక మాట అన్నాడు, సార్ నాగబాబు గారు ఇలా నాకు ఎక్కువ సినిమాలు ఉన్నాయి, బాబాయ్ నేను టీం లీడర్ చేస్తాను, ఎందుకంటే నా టీం లీడర్ చలాకీ చంటి గారు నన్ను టీం లీడర్ చేశారు కాబట్టి, బాబాయ్కి మంచి ఫాలోయింగ్ కాబట్టి నా తర్వాత టీం లీడర్ చేస్తానన్నాడు. అందుకోసం నేను కూడా హ్యాపీగా ఆనందంగా ఒప్పుకున్నా. ఆ అవకాశం శకలక్ శంకర్ ద్వారా వస్తే నాకు చాలా ఆనందం. నాకు ఇష్టమైన స్క్రిప్ట్ అసెంబ్లీ స్క్రిప్ట్ అండి. ఒకటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు నిజంగా చెప్పాలంటే టీమ్ లీడరు శకలక్ శంకర్ నాకు బోల్డ్ అంత హైప్ ఇచ్చాడు, బాబాయ్ నువ్వు ఎంత బాగా చేస్తే నేను అంతగా రెట్టింపు చేస్తానన్నాడు. తప్పించి ఏ రోజు నా క్యారెక్టర్ని చిన్నది చేయలేదు. ప్రతి స్కిట్లో శంకర్ తర్వాత హైలైట్గా నిలిచింది నేనే, ఎందుకంటే నాకు ప్రతి స్కిట్లో హైప్ చేశాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎపిసోడ్లో హీరో, నేను హీరోగా చాలా ఎపిసోడ్లు చేశాను, నాకు అన్నీ ప్లస్ అయ్యాను. ఒక్క ఎపిసోడ్ బాగలేదు, ఈ స్కిట్లో బాగలేదని లేదు. నాకు ఒకవేళ డైలాగ్ లేకపోయినా, నేను డైలాగ్ లేకపోయినా సరే అప్పారావు అంటే ఏంటో నిరూపించుకోండి, నేను అంటే అంత కసి మీద ఉన్నాను కాబట్టి. అదే మీరు వాడే ప్రతి మాటలో మీ యొక్క శంకర్ గారి పట్ల మీ యొక్క ఏంటి మీరు కృతజ్ఞత భావం ఎలా ఉందో చెప్తున్నారు కాబట్టి ఆ టీం వదిలేయండి. జబర్దస్త్ టీమ్ లో మీ టీం కాకుండా ఇంకో ఏ టీం బాగా చేస్తుందని మీ అభిప్రాయం అండి? అందరూ బాగా కృషి చేస్తారు, ఎవరైనా సరే స్క్రిప్ట్ కొట్టాలనే స్టేజ్ ఎక్కుతారు కాబట్టి. అయితే ఆన్ స్టేజ్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కానీ, టైమింగ్ వల్ల కానీ మరొకటి మరొకటి స్క్రిప్ట్ కొట్టకపోవచ్చు. బట్ నాకు ఫేవరెట్ టీం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చమక్ చంద్ర గారు. ఆయన స్క్రిప్ట్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎక్కువగా అందరు స్క్రిప్ట్లు ఎంజాయ్ చేస్తా, బట్ ఇంకా మీరు అడిగారు కదా ఎక్స్క్లూజివ్గా అడిగారు కాబట్టి చమక్ చంద్ర గారు. నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నమస్కారం పెడతాను మల్లిమాల యాజమాన్యం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మేడం దీప్తి మేడం గారికి, అలాగే వాళ్ళిద్దరూ ఒక సంజీవ్ గారు, డైరెక్టర్ సంజీవ్ గారు అండి. ఈజ్ ఏ ఫ్రెండ్లీ డైరెక్టర్, హెల్ప్ఫుల్ డైరెక్టర్, ఏమాత్రం డిస్కరేజ్ అవ్వరు. మార్నింగ్ 8:00 వచ్చి ఎలా ఉంటారు ఆయన, నైట్ టిల్ ఎండ్ ఆఫ్ షో వరకు కూడా అదే ఎనర్జీ ఇస్తాడు. ఏమాత్రం స్క్రిప్ట్ చిన్న ల్యాగ్ వచ్చినా ఏం పర్వాలేదు, నేను ఎడిటింగ్లో లేపుతానంటారు. మాకు ఇంతమంది టీమ్ లీడర్కి, ఇంతమంది కంటెస్టెంట్, సుమారు 200 మంది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు బ్రతుకుతున్నారంటే కారణం మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్, ఎంఎస్ రెడ్డి కుమారులు శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, వారి కుమార్తె దీప్తి మేడం గారికి, జబర్దస్త్ అందరి తరఫున జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే సెలబ్రిటీ రేంజ్ వచ్చింది, ఫైనాన్షియల్గా మేము చాలా ఎదుగుదల వచ్చింది. మేము జబర్దస్త్ అయిపోయిన వెంటనే గ్రామాలకు వెళ్ళి ప్రోగ్రామ్ చేసి మాకు చాలా మంచి మంచి పేమెంట్లు వస్తాయి కాబట్టి, మేము ఈరోజు తింటున్న ప్రతి ముద్దలో ప్రతి మెతుకు జబర్దస్త్ ద్వారా వచ్చింది కాబట్టి, వన్స్ అగైన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, దీప్తి మేడంకి నమస్కారం. అలాగే ఫ్రెండ్లీ డైరెక్టర్ ఏడుకొండ గారు, డైరెక్షన్ స్టాఫ్, ఆల్ ద కెమెరామెన్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అప్పారావుకి ఏ వేషం ఇచ్చినా సరే దానికి న్యాయం చేస్తాడు, టైంకి వస్తాడు, పంక్చువాలిటీ పాటిస్తాడు. అది మాత్రం నాకు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అదే పాటిస్తున్నాను. నేను క్రమశిక్షణ, పంక్చువాలిటీ, డెడికేషన్ ఈ మూడే నేను వదల్లా. ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా డిస్కరేజ్ ఒకటి అవ్వలేదు సార్ నేను ఎప్పుడు కూడా. అలాగే క్రమశిక్షణ వదలలేదు, డెడికేషన్ వదలలేదు, పంక్చువాలిటీ ఇవే నన్ను ముందుకు నడిపించాయి. అయితే నాకు అందరు కాంప్లిమెంట్ అంటే అపారాన్ని పెట్టుకుంటే మనకు నష్టం లేదు, మనకి హెల్ప్ అవుతాడు తప్పించి మైనస్ అవడు, ఇబ్బంది పెట్టడు, ఈ ఒక్క కాంప్లిమెంటే నాకు ఇచ్చారు చాలా మంది. మీకు డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది ఏమైనా ఉందా అండి? అంటే ఇప్పుడే వేషాలు చేస్తున్నాను కాబట్టి డ్రీమ్ అంటే ఏమి లేదండి, జనాల్ని ఏడిపిస్తూ అట్ ది సేమ్ టైం నవ్వించాలి, జనాన్ని ఏడిపిస్తూ నవ్వించడం, ఈ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనేది నా గోల్. అది డెఫినెట్గా చేస్తాను. కమెడియన్స్లో అంటే నాకు బ్రహ్మానందం గారు, తర్వాత ఆలీ గారండి, వేణుమాధవ్ గారు. ఎందుకంటే వేణుమాధవ్ గారు ఇప్పటికీ 1000 సినిమాలు పైగా చేస్తూ
అన్డిస్ప్యూటెడ్ హీరో, ఒక అన్డిస్ప్యూటెడ్ కమేడియన్గా, ఒక అన్డిస్ప్యూటెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ గుడ్ జెంటిల్మెన్ అంటే. ఎందుకంటే ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తారు, బాగా చేస్తున్నారని అని చెప్తారు, మన గురించి వేరే వాళ్ళు కూడా చెప్తారు. అంత మంచి వ్యక్తి అలీ గారికి నేను చాలా ఇష్టం. అలీ గారు అంటే ఇష్టం. బ్రహ్మానందం గారు ఇస్ ఎ సూపర్ స్టార్. ఈరోజు మా కమేడియన్లు అందరికీ కూడా బ్రహ్మానందం గారు ఏంటంటే ఒక దిక్సూచి. ఇన్ని 1000 సినిమాలు, గిన్నిస్ బుక్ హోల్డరు, మరి ప్రభుత్వ ప్రత్యేక ప్రశంసలు పొందినటువంటి నటుడు కాబట్టి బ్రహ్మానందం గారు కూడా ఎక్కువ మాకు చాలా ఇష్టం ఇద్దరు. మేము లేదండి, ఫస్ట్ జబర్దస్త్ షూటింగ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రావాలన్నది గోల్ కాబట్టి నేను నాటకాలు వేశా. అక్కడ నుంచి పౌరాణిక నాటకాలు వేశా, బుర్ర కథల్లోకి వెళ్ళా, మిమిక్రీకి వెళ్ళా, దాని తర్వాత ఫోక్ సాంగ్స్ పాడా, ఆ తర్వాత కామెడీ స్కిట్స్ చేశా. ఇవన్నీ చేసినప్పుడు కూడా సినిమా అనేది ఒక గోల్. ఆ సినిమాలు ఇప్పటికిప్పుడు ఇంచుమించుగా నేను ఒక 100 సినిమాలు దాకా చేస్తున్నా. ఎన్నాళ్ళు చేసిన మంచి సినిమాలు చేశారు, ప్రేక్షకుల దగ్గర ఏ మంచి ఆర్టిస్ట్ రా, మనకు మంచి ఆర్టిస్ట్ దొరికాడు అని అనుకోవాలి. మా జిల్లా వాళ్ళు కూడా ఏ అపారం మా జిల్లా వాడు బాగా చేస్తున్నాడు అంటే చాలు. ఎందుకంటే ఏమి లేదు, మంచి మంచి వేషాలు చేయడమే నాకు గోల్. మంచి ఫోక్ సాంగ్ ఒకటి పాడండి సార్, మీ పాట బాగుపడతారని విన్నాము. హాయ్ రే కొడి పిల్ల, కియమన్నదే కొడి పిల్ల, హాయ్ రే కొడి పిల్ల, కియమన్నదే కొడి పిల్ల, కోసిన కోడి తీసి ఈ కథోక తీస్తుంటే, కోసిన కోడి తీసి ఈ కథోక తీస్తుంటే, ఈ ఊరి కల్లాలు ఆ ఊరి కల్లాలు ఎగిరొచ్చానన్నదే కొడి పిల్ల, హాయ్ హాయ్ రే కొడి పిల్ల. దుఃఖ మీద పెట్టి దాన్ని దబాదిబా కొడుతుంటే, దుఃఖ మీద పెట్టి దాన్ని దబాదిబా కొడుతుంటే, ఈ ఊరి దిబ్బలన్నీ ఆ ఊరి దిబ్బలన్నీ దూకొచ్చానన్నదే కొడి పిల్ల, హాయ్ హాయ్ రే కొడి పిల్ల. కిందనమని పెట్టి, కిందనమని పెట్టి పైన ఉడుకుతుంటే, మటులోకి వెళ్ళినాక మాట్లాడనన్నదే కొడి పిల్ల, హాయ్ హాయ్ రే కొడి పిల్ల. ఈ పాట నాకు చాలా ఇష్టం. మా ప్రజా కళాకారుడు ప్రసాద్ గారితో, డప్పు ప్రసాద్ గారితో కలిసి నేను చాలా ప్రోగ్రామ్ చేశాను. ఇదే పాట ఎందుకే రమణమ్మ, నీకెందుకే రమణమ్మ. ఈ పాట నాకు సాయిరాం శంకర్ హీరో గారు, పూరి జగన్నాథ్ గారి సోదరులు ఒకరోజు నన్ను పిలిపించి ఈ పాట రఘు కుంచే గారికి, తర్వాత భాస్కర్ భట్ల రవికుమార్ గారికి ఇద్దరికి వినిపించారు. ఇది బంపర్ ఆఫర్ అనే సినిమాలో చాలా పాపులర్ సాంగ్ అయింది ఎందుకే రమణమ్మ. దీనికి మాతృక జానపదంలో హాయ్ రే కొడిపిల్ల, హాయ్ హాయ్ రే కొడిపిల్ల. ఇంకా సార్, మీ సినిమా రంగంలో కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో కానీ తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయా? తీరని కోరికలు అంటూ ఏమి లేదు. ఇందాక చెప్పాను కదా, మంచి మంచి వేషాలు చేయడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం, 10 మంది ఆదరణ పొందడం, ఇదే ఇంకంతకంటే నాకు కోరికలు అంటూ ఏమీ లేవు. సరే సార్, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మూవీ రేమ్ కూడా అక్కడ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం చివరిలో చెప్పాల్సింది, ఈరోజు movierainbow.com వ్యూవర్స్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఔత్సాహిక కళాకారులకి, ఎమినెంట్ ఆర్టిస్టులకి ప్రోత్సాహం అవసరం. ఆ ప్రోత్సాహం ఈరోజు మనకి movierainbow.com ద్వారా నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జబర్దస్త్ ద్వారా మీ అందరినీ అభిమానిస్తూ, ప్రోత్సహిస్తూ, ఆశీస్సులు అందజేస్తున్నటువంటి అఖిలాంధ్ర కోటి ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, నభే జన సుఖినో భవంతు. ఈరోజు నేను సినిమా నటుడు అయ్యానంటే మా గురు ఎల్ సత్యానందం మాస్టర్ గారు, వీరు ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచ్. వీరి దగ్గర 100 మంది హీరోలు నేర్చుకున్నారండి యాక్టింగ్. అందులో ముఖ్యంగా మనకి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఏమో నాగబాబు గారు అబ్బాయి, వరుణ్ తేజ గారు, బ్రహ్మానందం గారు అబ్బాయి గారు, MS నారాయణ గారు అబ్బాయి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఇలా 100 మంది హీరోలు ఉంటే అందులో నేను 40 మంది హీరోలతో వర్క్ చేసే అవకాశం మా గురువు సత్యానందం గారు కల్పించారు. తర్వాత 50 సినిమాలు, ముందుగా చెప్పినట్టు 50 సినిమాలు, 50 సీరియల్స్, 22,000 ప్రదర్శన చేసినారా అని గుర్తింపు ఒకే ఒక జబర్దస్త్ మల్లెమాల అని చెప్పా. అందులో ఈరోజు వయసులో చిన్నవాడైనప్పుడు కూడా శకలక్ శంకర్ ఈజ్ మై గాడ్ ఫాదర్, ఎవ్రీథింగ్ ఈజ్ మై బిహైండ్. శకలక్ శంకర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ movierainbow.com అనేటటువంటిది
చాలా మందికి ఉపయోగపడేటటువంటి ఒక వెబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మన సినిమాలు ప్రమోషన్కి వెళ్ళచ్చు, మన షార్ట్ ఫిల్మ్స్ జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే మార్గం. అలాగే ఎంతోమంది టీవీ స్టార్స్ని మనం కలవాలన్నా, వారితో మాట్లాడాలన్నా, వారి ఫోన్ నెంబర్ సంపాదించాలన్నా, మనకి సినిమా పరిశ్రమలో 24 శాఖలు ఉంటాయి. 24 శాఖలకు సంబంధించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు సంపాదించాలి, తెలుసుకోవాలనుకుంటే దయచేసి moviereinbow.com సంప్రదించండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.